సీల్ పెట్టానంటారు దీనిపై మీ స్పందన ఆమె రెండు రోజులుగా ప్రగతి భవన్కే పరిమితమైంది అని కూడా వార్తలు వస్తుంది. ఏ ముఖం పెట్టుకొని వస్తుంది? ఒక ఆడ మనిషి అయ్యుండి లిక్కర్ స్కామ్ ఏమిటమ్మా? మరి ఎక్కడ పెట్టుకోవాలి వాళ్ళ తలకాయి? వాళ్ళకేమో అసలు సిగ్గే లేదు. ఆడోళ్ళు కూడా లిక్కర్ స్కాములు చేస్తారు. ఇక్కడ ఆడది ఒక మహిళ పాదయాత్ర చేస్తుంటే మీకు సానుభూతి లేదు. ఒక మహిళను మీరు కారులో కూర్చోబెట్టుకొని అట్లే టో చేసుకుంటూ పోతారు. ఒక మహిళను, ఒక పార్టీ అధ్యక్షురాలను మీరు 7 గంటల సేపు పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. ఏమైంది మీ ఇంగితం? ఏమైంది? 80,000 పుస్తకాలు చదివామంటున్నారే, మీరు ఎందుకు చదివిండ్రు? ఉంది, అదే చెప్తున్నా మేము. ఏ ఒత్తిడి లేకుండా పోలీస్ డిపార్ట్మెంటు హైకోర్టు ఆర్డర్ను ఎందుకు ఉల్లంఘిస్తుంది? మా దగ్గర హైకోర్టు ఆర్డర్ ఉంది కదా మేము పాదయాత్ర చేసుకోవచ్చు అని. పోలీసులను ప్రభుత్వమే వాడుకుంటుంది. పోలీసుల భుజాన తుపాకీ పెట్టి మా పాదయాత్రను టార్గెట్ చేస్తుంది కేసీఆర్ గారే స్వయంగా. మా పాదయాత్రను ఎలాగైనా అడ్డుకోవాలి అని కంకణం కట్టుకుంది కేసీఆరే. ఎందుకు? వై? బికాస్ కేసీఆర్ ఫియర్ షర్మిల. ఉంది ఉంది, నాకు ప్రాణహాని ఉంది. ఏ విధంగానైనా కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పైకి రానివ్వకుండా చెయ్యాలి. నాకు ప్రాణహాని కూడా ఉంది. కేసీఆర్, కేసీఆర్ గుండాలు. తెలియదు, కేసులు అయితే రిజిస్టర్ అయినట్టు ఉన్నాయి. మీకు కోర్టు అనుమతులు ఉన్నప్పటికీ కూడా శాంతి భద్రతల పేరుతో ఎందుకు మీకు విఘాతం కలిగిస్తున్నారు పాదయాత్ర చేయడానికి? ఎందుకంటే కేసీఆర్ గారే కంకణం కట్టుకున్నారు కాబట్టి ఎలాగైనా ఈ పాదయాత్రను చెయ్యనీయకూడదు అని. అదేనా, మీకు 3 విషయాలు చెప్పాను నేను. 1, 3 ఏసీపీలు నా దగ్గరికి వచ్చి పాదయాత్ర చేయటానికి వీల్లేదు అని చెప్పారు. ఎక్కడ ఇది 3 ఏసీపీలు వచ్చి ఒకే రోజు 3 ఏసీపీలు వచ్చి ఈ రోజే లాస్ట్ డే కావాలి అన్నట్టుగా మాట్లాడడం ఎందుకు మాట్లాడతారు? అన్లెస్ దే హ్యావ్ ఆర్డర్స్ ఫ్రమ్ అబవ్. పాయింట్ నెంబర్ 2, మేము కేసీఆర్ దగ్గరికి ఆ బండ్లను చూపించడానికి పరేడ్ చేస్తామని తీసుకెళ్ళినప్పుడు నన్ను ట్రాఫిక్ వయలేషన్స్ కేసు కింద అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా రిమాండ్ అడిగారు. ఒక ట్రాఫిక్ వయలేషన్ కేసులో రిమాండ్ ఎందుకు అడుగుతారు? వీళ్ళు అడిగిండ్రు ఎందుకంటే ఆ రోజు పొద్దున్నే మధ్యాహ్నంకి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది మాకు, మీరు చేసుకోండి అని. ఇక హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చిందంటే మేము ఆగేది లేదని వాళ్ళకి అర్థమైంది కాబట్టి రిమాండ్ కోరింది పోలీసులు. ఆ పోలీసులు రిమాండ్ యూజువలీ కోరని పోలీసులు రిమాండ్ కోరారు అంటే ఏమనుకోవాలి? పైనుంచి ప్రెజర్ ఉందనే అనుకోవాలి కదా. మళ్ళీ ఈరోజు అదే చూస్తున్నాం. నిన్న పొద్దున్నుంచి మా వాళ్ళను 11:30 వరకు పోలీసులు కూర్చోబెట్టుకున్నారు పర్మిషన్ ఇస్తామని. తీరా లాస్ట్లో 11:30 వాళ్ళు చెప్తున్నది ఏమిటి? నాకు షోకాజ్ నోటీస్ ఇస్తామని. అంటే అంతవరకు కూడా వీళ్లకు ఇదే ఆర్డర్స్ ఉన్నాయి అన్న క్లారిటీ ఉంది. ఈ పాదయాత్రను జరగనివ్వకూడదు అన్న ఆర్డర్స్ వాళ్లకు మొట్టమొదటి నుంచి ఉన్నాయి. అందుకనే ఈ పాదయాత్రను ఈ 3 ఇన్స్టెన్స్లు పోలీసులే చేసిన ఇన్స్టెన్స్లను బట్టే చెప్తున్నాను నేను. పోలీసుల భుజాన తుపాకీ పెట్టి పాదయాత్రను ఆపే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ సార్. వీళ్ళు షోకాజ్ నోటీసు అడగడం జరిగింది. మా వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. ఈరోజు బై ద ఎండ్ ఆఫ్ దిస్ డే వేరియస్ సెక్షన్స్ను, వేరియస్ సైటేషన్స్ను కలుపుకొని వీళ్ళు సమాధానం ఇవ్వడం జరుగుతుంది. అంత తర్వాత ఒకరోజు వెయిట్ చేస్తాము వాళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి. అది కూడా చేయకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద మేము మళ్ళీ హైకోర్టుకు పోవాల్సి ఉంటుంది. ఉండదనుకుంటున్నా, ఎందుకంటే వీళ్ళు రిప్లై తీసుకొని మళ్ళీ ఆ రిప్లై చేయడానికి మళ్ళీ వీళ్ళు టైం తీసుకుంటారు కదా. నేను క్షమాపణ చెప్పాలా? ఏది, నా బస్సును వాళ్ళు కాల్సి నేను క్షమాపణ చెప్పాలా? వ్రతాలు అన్నందుకు వాళ్ళు క్షమాపణ చెప్పిండ్రా? నా బస్సు కాల్సినందుకు క్షమాపణ చెప్పిండ్రా?
నన్ను అంతసేపు పోలీస్ స్టేషన్లో పెట్టినందుకు నన్ను క్షమాపణ చెప్పిండ్రా, నన్ను బండిలోనే పెట్టుకొని టో చేసినందుకు కనీసం డీసెన్సీ లేకుండా బిహేవ్ చేసినందుకు నాకు క్షమాపణ చెప్పిండ్రా. నేను బాధితురాలిని, ఇక్కడ నేను క్షమాపణ చెప్పాలనా? వీ నియంత పాలన ప్రజలు గమనిస్తున్నారండి. ఇది డిక్టేటర్షిప్. తెలంగాణలో జరుగుతున్నది డిక్టేటర్షిప్. కేసీఆర్ ఇస్ అ టిరెంట్. ఇది జనాలకు అర్థమవుతుంది, పదే పదే అర్థమవుతుంది. వీళ్ళ గొయ్యి వీళ్ళే తవ్వుకుంటున్నారు. కానివ్వండి, ఎంత చేస్తారో చేసుకొనియండి. అధికార మతం తలకెక్కితే విపరీత బుద్ధి ఇదే పుడుతుంది. ఎందుకంటే మా పాదయాత్రకు ఊహించని స్పందన వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ ఆల్టర్నేటివ్ షర్మిల అన్నది కేసీఆర్కు అర్థమైంది. కేసీఆర్ ఫియర్స్ షర్మిల, ఇదే పాయింట్. కాబట్టే కేసీఆర్ నా పాదయాత్రను మాత్రమే ఆపాలని చూస్తున్నాడు. బండి సంజయ్ యాత్ర బాగానే సాగుతుంది కదా, అందరం చూస్తున్నాం కదా, మరి నన్నే ఎందుకు ఆపుతున్నాడు కేసీఆర్ సార్? ఏ ఇల్లది కాకపోతే ఇంకో 1000 మార్గాలు ఉంటాయమ్మా. వాళ్ళు కావాల్సింది వాళ్ళు చేయనియండి ఫస్ట్.